అవునా మీ పేరు అన్న? నా పేరు రమేష్ అన్న, మాది నిడదవోలు నియోజకవర్గం. అంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా, దేని గురించి అని చెప్పేసి? దేని గురించి అంటే చంద్రబాబు గారి యొక్క పరిపాలన మరొకసారి 15 సంవత్సరాల తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవిని చేసిన ఆయన్ని మధ్యలో ఏదో జగన్ అనే వ్యక్తి ఈ విధంగా వచ్చి 5 సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత సాధించుకున్నాడు అనేది ప్రజలు ఈ మహానాడు ఈ ప్రోగ్రామ్ ద్వారా వ్యక్తమవుతుంది. ఈ యొక్క సభా వేదికని శత జయంతి ఉత్సవాలని ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే ఆ వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకత ఏంటనేది బటన్ నొక్కే పరిపాలన లేకపోతే తన యొక్క పోలీసులతో అణిచివేతతో కూడిన యొక్క ఇబ్బంది పెట్టే పరిపాలనకి విముక్తి పలకాలనే ఉద్దేశంతో ఇంత ఎండ ఏ విధంగా కాస్తుంది అసలు ఈ రోజుని విపరీతంగా చాలా దారుణంగా ఉంది. ఆయన ఇంత తండోపతండాలుగా ప్రజలు తన యొక్క ఏమి వెనకంజ వేయకుండా తరలి వస్తున్నారంటే ఇది మరొకసారి 15 సంవత్సరాలు ఆయనకి తక్కువ పరిపాలన రాజకీయ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, చాలా ఎక్కువ ఉంది. మరొకసారి 70 ఏళ్ల వయసులో కూడా ఆయన్ని ఇంత పోరాటం చేసి మరలా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అదే పరిపాలన మరలా చూడాలని ప్రజలు ఎంతో విధంగా ఆశ చెంది ఎంత తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా వస్తున్నారన్న. అదే మరి ఇప్పుడు 100 సంవత్సరాలు అని చెప్పేసి మహానాడు 10 సంవత్సరం చేసుకుంటారు మహానాడు అని చెప్పేసి, ఇప్పుడు ఈ సంవత్సరం గట్టుగా చేస్తున్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం? అంటే ఎన్నికలు వస్తున్నాయి దీని గురించే ఈ విధంగా చేస్తున్నారనే ఉద్దేశంతో కాదు. ఇది ఒక మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాల వేడుకలు చేయాలి కాబట్టి చేస్తున్నారు. అది ఇది ఎన్నికలకి కలపడం అనేది తప్పు కాదు, ఇది ఆయన యొక్క విధానాలనే ఆయన మహానుభావుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ఉత్సాహం కోసం ప్రజలు అభిమానులు కాబట్టి దాని గురించి చేసుకుంటున్నారు. ఇది రాజకీయానికి కలపడం కాదు, ఎలాగ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ వ్యతిరేక పాలనకు విముక్తి పలకాలని ప్రజలు చూస్తున్నారు. మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, అది అంతవరకు 110 రోజులు పూర్తయింది. నేను మీరేమనుకున్నారు మీ మాటల్లో 4 మాటలు? ఆయన ఒక ఉన్నతమైన చదువులు అమెరికా వంటి దేశాల్లో జగన్కు ఉన్నటువంటి నాలెడ్జ్ ఈయనకి జగన్ నాలెడ్జ్ ఈయనతో సరిపోదు. ఈయన చాలా ఐటీ సెక్టర్ని ఇంత ఎక్కువ చేశాడంటే ఈ యొక్క జగన్ లోకేష్ గారి యొక్క అంటే మాట్లాడుతారు అనేది జగన్ గారికి వచ్చా జగన్ గారు ఈ విధంగా మరి ఆయన పప్పు అనేది అని ఊరు కించపరిచేవారు, అప్పుల్లో ట్రోల్ చేసేవారు. ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ చేసుకున్నారా లేదని మాట్లాడని చెప్పేసి పప్పు అంటే అది ఏదో గిట్టని వాళ్ళు మాట్లాడేటువంటి విధానాలు అన్నది, అది ఇంకా దాని గురించి మనం మాట్లాడడం అనేది అంత పెద్ద విషయం కాదు. మరి రాబోయే కాలం ఎలా ఉండదు అనుకున్నారు? రాబోయే కాలంలో తప్పకుండా మరొకసారి తెలుగుదేశం గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. మరలా యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు నెరవేరుతాయి, ఆయన యొక్క ఆశయాలు నెరవేరి మరొకసారి తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ అధికారం చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.